వస్తువు ఒక చోట అనుమానం వేరొక చోట అన్నది మన ప్రసిద్ధ సామెతల్లో ఒకటి. అందుకే బోడితలకు మోకాలికి ముడి ఎలా కుదురుతుందంటారు. బోడికొండపైని కోదండరామస్వామి దేవాలయానికి అదే ఊర్లోని రామతీర్థం ప్రసిద్ధ దేవాలయానికి ముడిపెట్టడం ఒక్క రాజకీయాలకే చెల్లుబాటైన విద్య. అసలు ఘటన జరిగింది ఉత్తరాంధ్ర అయోధ్యగా కొందరు పేరు పెట్టుకున్న రామతీర్థం ఆలయంలో కాదని విజ్ఞుల అభిప్రాయం. కొందరి మానసిక తృప్తి కోసం రామతీర్థం ఆలయానికి ఉత్తరాంధ్ర అయోధ్య అని నామకరణం చేశారు. కాగా నాలుగు రకాల పార్టీలు నాలుగు నాల్కలతో అపారమైన దైవభక్తితో బోడికొండ గుడిని విస్మరించి రామతీర్థం ఆలయం వద్ద యుద్ధ బేరీలు మోగించి తలపట్లు పట్టుకోవడం, పరస్పరం ఒక మేరకు గాయపడ్డం, దాన్నొక సినిమా సీరియల్ గా మార్చడానికి ప్రయత్నించడం, కేసులు పెట్టుకోవడం దాకా లాగించేశారు. కాగా దీనంతటికీ వాస్తవంగా సంబంధమున్న బోడికొండపైని ఆలయం మాత్రం వెనక్కి జారుకుంది. సాయం సంధ్యలో ఏనాడు ధూపదీప నైవేద్యాలు ఎరగని బోడికొండపైని ఆలయంలో రామ విగ్రహాన్ని కచ్చితో ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉండి ఉంటుందన్నది ఒక యక్ష ప్రశ్నగా మారింది. అమరావతి వైపు ముఖం చెల్లక విశాఖ కూడా వెళ్లలేక సరాసరి బోడికొండ ఆలయానికి తన దండును తరలించారు చంద్రబాబు నాయుడు గారు. నిరాధారణ పాలైన ఆలయంలో రామ విగ్రహాన్ని కచ్చితో ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ అవసరం అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా ప్రతిపక్షానికే ఎక్కువ. పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున మోకాళ్లు అడ్డుజాస్తూ కుప్పగూలిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తన రాజకీయ పునరావాసం కోసం చేస్తున్న యజ్ఞంగా ఇది కనబడుతోంది. కానీ చంద్రబాబు ప్రయత్నం దింపుడు కళ్లం సామెతను గుర్తు చేస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడంలో ముఖ్యంగా పేద దళిత వర్గాల ప్రజల దశాబ్దాల తరబడిగా కునారిల్లిపోవడానికి కారణమైన వర్ణ వ్యవస్థకు, వర్గ దోపిడీ వ్యవస్థకు నాయక స్థానంలో ఉన్న రాజకీయ పక్షాలు, రాజకీయాలే కారణం. ఈ వర్ణ వర్గ వ్యవస్థలో పోలీసులు కూడా ఒక భాగమైనందున ప్రజాబాహుళ్యానికి కలగనున్న ఇబ్బందుల్ని జాతిపిత గాంధీజీ ఏనాడో దేశ స్వాతంత్ర్యం ఆవిష్కరించబోతున్న ఘడియలకు ఐదారు రోజులు ముందుగానే ఒక హెచ్చరికగా ఇలా అన్నారు. వర్గ వర్ణ వ్యవస్థలో పోలీసుల ప్రవర్తన కూడా కులమతాలకు ఆసరాగానే ఉంటుంది. ఈ దుర్మార్గపు పరిణామం ముందు కూడా కొనసాగే పక్షంలో దేశ భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. అందువల్ల కుల మతాలకు అతీతంగా నిష్పాక్షికంగా పోలీసులు ఆచరణలో వ్యవహరించగలరని ఆశిస్తున్నా. అంతేకాదు తమ వృత్తి ధర్మాన్ని పోలీసులు హుందాగా నిర్వహించి గౌరవనీయులు కాగలిగి పాలనా యంత్రాంగాన్ని సమర్థవంతమైన శక్తిగా రూపొందించాలి. అంతేకాదు కులమతాలకు అతీతంగా సకల మత సమ్మేళనంగా హిందువులు, ముస్లింలు, తదితర వర్గీయులు ఉండాలని గాంధీజీ కోరుకున్నారు. నౌకాలీ పర్యటన సందర్భంగానే గాక ఆ తర్వాత ఆఖరి శ్వాస వరకు కూడా హిందూ మతోన్మాది తుపాకీ గుండుకు బలయ్యే క్షణం దాకా కూడా ఈ సామరస్యాన్ని ఆయన కోరుకున్నారని మరువకూడదు. బహుళ జాతులతో, బహుభాషా మైనారిటీలతో, బహుళ మత విశ్వాసాలతో, విభిన్న తెగల సంస్కృతితో కూడుకున్న ఈ అఖండ భారతం భవిష్యత్తు అందరూ స్నేహితులుగా, అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండడంలోనే భద్రంగా ఉండగలదని ఆశించారు గాంధీజీ. నిజమైన మత విశ్వాసానికి ఓరిమి సహిష్ణుత ఆభరణం అలంకారమని, అలాంటి సర్వమత విశ్వాసాల భారతదేశాన్ని నిలువునా చీల్చి రెండు భాగాలుగా విడగొట్టే కంటే ఆ విషాదకర సన్నివేశాన్ని కళ్లారా చూడకుండా తనను దూరం చెయ్యండని గాంధీజీ ఘోషించాడు. అలాంటి పరిణామం ఇప్పుడు మరో రూపంలో జరుగుతోంది. అసంఖ్యాక పేద దళిత వర్గాల ప్రజల దగ్గర కాకుండా వారిని రకరకాలుగా ప్రలోభంలో విడగొట్టి తమ దోపిడీని శాశ్వతం చేసుకునే ప్రయత్నంలో పలు సంపన్న వర్గాలు, పెట్టుబడి వర్గాలు, వారికి నాయకత్వం వహిస్తున్న అవినీతి పరులైన రాజకీయ పక్షాలు 74 ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత కూడా చెయ్యని ప్రయత్నం లేదు, ఆకృత్యమూ లేదు. అందుకే మతాన్ని కాదు మీ గుండెల్ని ప్రేమాస్పద కేంద్రాలుగా మలచుకోమన్నాడు మహాత్ముడు. సైలెంట్ గా ఉన్న సమాజాన్ని వైలెంట్ గా మలచడమే అన్ని మతాలలోని విద్వేషకుల లక్ష్యం. ప్రేమ వివాహాలకు, మతాంతర వివాహ సంబంధాలకు కూడా మతరంగు పోయడం 2014 తర్వాతనే పాలకుల విధానాలకు పుట్టిన పుండు. హిందూ ధర్మ సూత్రాల ప్రకారం కాషాయం పవిత్రమైన రంగైనప్పుడు ఆ ముసుగులో జరిగే దాడులు, హింసాకాండను ప్రజలు ఎలా సహిస్తారు? ఇలాంటి తంతే పాకిస్తాన్ లోని మత దురహంకార ముస్లిం పెద్దలు నిర్వహించి అశాంతికి కారకులవుతున్నారు. ఈ ప్రజా వ్యతిరేక, సమాజ వ్యతిరేక చర్యలన్నీ మతం ముసుగులోనే జరుగుతున్నాయి, పాలకుల ఆశీస్సులతోనే సాగుతున్నాయి. మతం మత్తు మందు అని మార్క్స్ మహనీయుడంటే విరుచుకుపడిన వర్గాలు ఆ మత్తు మందులోనే లవ్ జిహాద్ల పేరిట మతాంతర
వివాహాలను నిషేధిస్తూ స్వతంత్ర భారతం 74వ ఏట కూడా సిగ్గు లేకుండా చట్టాలు చేస్తున్నారు. ఆహార నియమాలపై శాస్త్రీయ దృక్పథంతో కాకుండా మతం పూతతో నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. ఒక్క మాటలో వందేళ్ల నాడే మహాకవి గురజాడ అన్నట్టు, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా, ఇంతకు మీ పేరేంటని మనం మరోసారి ప్రశ్నించుకోవలసిన దశ వచ్చింది. తిరడానికి మెతుకు దొరక్క అల్లాడుతున్న వాడికి మతమన్నది మనస్సుకు కొంత ఊరటగా ఆశా కిరణంగా మార్క్స్ భావించాడే గాని అది ఖుషీ లోక, బాంధవుడు సేవించే ఓ గ్లాస్ పెగ్గు లాంటిది కాదని ఎక్కడా చెప్పలేదు సుమా. పెక్కు ప్రపంచ దేశాలు తిరిగి పలుమతాలను అధ్యయనం చేసిన భారతీయ మహాపండితుడు, త్రిపీఠికాచార్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తర దక్షిణ భారతంలోని పలువురు మేధావులను ప్రభావితం చేసిన బహుగ్రంథకర్త రాహుల్ సంకృత్యాన్ చివరికి ఒక నిశ్చితాభిప్రాయాన్ని ఇలా ప్రకటించాడు. మానవ జాతి ప్రగతి పదం వైపు వేసిన ప్రతి అడుగు రక్త తర్పణంతోనే సాగింది. మానవ రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మాచార్యులే కారణం, వారే బాధ్యులు. ఏ ఒక్క మతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించాల్సింది ఏమీ లేదు. పేదల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు జరుపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున మోకాళ్లు అడ్డుపెట్ట చూస్తూ కుప్పకూలిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తన రాజకీయ పునరావాసం కోసం చేస్తున్న విఫల యజ్ఞంగా ఇది కనబడుతోంది. అయితే చంద్రబాబు నాయుడి ప్రయత్నం దింపుడు కళ్ళెం సామెత లాంటిది. పుంగరూరు సంస్థానం కూడా వెనుకటికి చిత్తూరు జిల్లాలోనిదే. అది వెర్రిబాగుల సంస్థానమని పేరు పడింది. ఒక్కో ఊరికి ప్రతి ప్రాంతంలో ఒక అవివేకపు ఖ్యాతి ఉండేదట. ఆశపోతువాడు గోచిపాతలో ముప్పొందం మూటగట్టుకుని పోదామనుకున్నట్ట. ఆ బాణీలోనే అమరావతిలో భంగపడి కాశీకి పోయినా శని తప్పనట్టు రామతీర్థం పేరిట బోడికొండ పోయినా బాబోరికి అతని వర్గానికి సుఖం సుధాంతం లేకుండా పోయింది. మనిషి చేసిన రాయి రప్పకి మహిమగలదని సాగి మ్రొక్కుతూ, మనిషి అంటే రాయి రప్పల కన్నా కనిష్టంగా చూస్తావేమి బాలా అన్న గురజాడే మనకు సదాస్మరణీయుడు.